గ్యారంటీ గా టీడీపీ జనసేన వాళ్ళు రౌడీనే తిడతారు. ఎందుకంటే వాళ్ళకి నేను అనుకూలంగా లేను కాబట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండారా అని? జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉంటాం. ఎందుకుంటాము? సామాజిక న్యాయం అనే దానికి ఆంధ్రప్రదేశ్లో జాగా లేకుండా చేసినాడు చంద్రబాబు నాయుడు. అదే సామాజిక న్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారి కంటే 100 times ఇంప్లిమెంట్ చేసి ప్రతి దగ్గర సామాజిక న్యాయం ఉంది అని ఈరోజు నిరూపించినాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక మాట తీసుకుంటాం, ఒక సిచ్యువేషన్ తీసుకుంటాం. ఎస్సీల గురించి చంద్రబాబు నాయుడుని ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, పేపర్ మీడియాలో ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఎవడు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారు, అందరూ అగ్రవర్ణ కులాల్లోనే పుట్టాలనుకుంటారు కదా అని చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఆయన ఆ మాట ముఖ్యమంత్రి కాకముందు అనలే, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3వ సారి ముఖ్యమంత్రికి ఉండగా అన్నాడు ఆ మాట. ఈ మాట మీరు ఇప్పటికీ చాలా మీడియా పాయింట్లో చెప్పడం జరిగింది, బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ నేపథ్యంలో అన్నారో కనీసం అది ఒకసారి. అంటే మీకు ఒక విషయం చెప్తా, ఏ నేపథ్యంలోనైనా ఆ మాట అనేది అతని నోట్లో నుంచి రాకూడదు. తప్పది. ఒక పబ్లిక్ రిలేషన్స్తో ముడిపడిన ఒక మనిషి ఒక కులాన్ని చేతికి తీసుకొని దౌర్జన్యంగా, దొమ్మిగా, అహంభావంతో, కొవ్వు కండరాలతో ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారు, నువ్వు అనుకుంటావా? ఎవడైనా సరే అగ్రవర్ణ కులాల్లో పుట్టాలనుకుంటా. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? ఎస్సీలు అనగానే వర్గానికి సంబంధించిన వాళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు, ఎస్సీలు అనేవాళ్ళు కింద జాతికి సంబంధించిన వాళ్ళని మళ్ళీ ఆ దొరల కాలం నాటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో గుర్తు చేశాడు. అదే పరిస్థితిలో నుంచి ఉన్న ఆయన కేబినెట్ మంత్రి ఆదినారాయణ రెడ్డి అదే మాట్లాడాడు, మీరు ఎస్సీలు మురుకోళ్ళు, మీకు శుభ్రం జాతి కాదు, రోగాలు మీకే వస్తాయి అని తిట్టాడు. ఆయన కేబినెట్లో పనిచేసి ఒక ఎమ్మెల్యే, ఒక 420 ఒక రౌడీ షూటర్ గాడు చింతంనేని ప్రభాకర్, వాడు ఏం మాట్లాడాడు? మీకెందుకు రా రాజకీయాలు ముండా కొడకల్లారా, మాకు రా రాజకీయాలు అని చెప్పి డైరెక్ట్గా మీడియా రికార్డింగ్స్, విట్నెసెస్ ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో అమలాపురం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఆటో టీం సంబంధించి వెళ్తే మాకు భరోసా లేదన్నా, మాకేమైనా అయితే మాకు ఇన్సూరెన్స్లు కానీ క్లెయిమ్ చేసుకునేదానికి కూడా లేదన్నా అంటే వాళ్ళకి ఆనాడు మాట ఇచ్చాడు. ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది ఆయన, అన్నా మీరేం బాధపడమాకండన్నా. వాళ్ళు చెప్పారు, అన్నా మేము ఎస్సీలు మన, అన్నా మీరేం బాధపడద్దు, నేనుండా మీకు, నేను మామ అని పిలిచే వాళ్ళలో ఈరోజు ఎస్సీలు ఉన్నారన్నా, మా నాయన మేనత్తలందరూ ఎస్సీలని పెళ్లి చేసుకున్నారు, నా మేనమామలు ఎస్సీలు, నేను ఎస్సీలు ఇంటి మేనల్లుండని కాలర్ పట్టుకొని చెప్పిన ఒకే ఒక్క మనిషి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజే బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫిదా. అసలు బోరగడ్డ అనిల్ కుమార్ నేపథ్యం ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎవరు? అసలు గత కొద్ది కాలాల పాటు కనిపిస్తున్నారు, అంతకు ముందు మీరు ఉన్నా కూడా లాస్ట్ ఈ 1 ఇయర్ నుండి మరీ ఎక్కువగా లైమ్లైట్లోకి వచ్చారు. అసలు బోరగడ్డ అనిల్ కుమార్ అంటే ఎవరు, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? మా ఫ్యామిలీ మై డాడ్ ఇంటూ ఆటోమోటివ్స్ అండి, ఆటోమొబైల్ సర్వీసింగ్ స్టేషన్స్ ఉండేవి. మా డాడ్ ఈస్ ఆటోమోటివ్స్ టెక్నీషియన్. అలాగా బిల్డప్ చేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్స్ తీసుకున్నాము, ఇంజిన్ ఆయిల్ డీలర్షిప్స్ ఉండింది, మంచి బిజినెస్ ఉండింది. ఐఎమ్ వెల్ ఆఫ్, ఒక్కడనే కొడుకుని, 5 చెల్లెళ్ళు. నా చెల్లెలు ఇద్దరు డాక్టర్స్, 3 ఇంజనీర్లు. ఐ డిడ్ మై పీజీ ఇన్ లండన్, ఆల్ మై సిస్టర్స్ ఆల్సో. గుడి బడి ఇల్లు తప్ప తెలియకుండా పెరిగినవాడిని. ఇవాళ మొరటగా ఎట్లా తయారయ్యారు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు? రీజన్? మా పొలాలు లాక్కునే ప్రయత్నం. రాజధాని అని ఒక ముసుగుతో, రాజధాని అని ఒక ముసుగు వేసి, సో అందులో భాగంగానే బాధితులు. యా మెయిన్, ఐఎమ్ ద పర్సన్ సఫర్డ్ అ లాట్. ఎలా? మా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ రాజధానిలో. ల్యాండ్ పూలింగ్ ఎందుకు ఇవ్వాలని అడిగినాం. ఇప్పుడు మీరు ఒక చోట డెవలప్మెంట్కి ల్యాండ్ ఇస్తారు, ల్యాండ్ కొంటారు, రోడ్డు పక్కన ఉంది మీ సైటు, మీరు ఇస్తారు. మీకు అక్కడ డెవలప్మెంట్ సగం డెవలప్మెంట్ చేసో, లేకపోతే అపార్ట్మెంట్స్ కట్టో, ఒక 10 అపార్ట్మెంట్స్ కడితే మీకు ఒక 5 లేకపోతే 20 కడితే 10 ఇచ్చి మీకు ద అగ్రిమెంట్ అండర్ ది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. అలా కాకుండా మీ సైడ్ అక్కడ తీసేసుకొని ఎక్కడో పనికిరాని దగ్గర ఇస్తాము, అది లాటరీ వేస్తామంటే అది ప్రజల్ని రక్షించాల్సిన గవర్నమెంట్, ప్రభుత్వ ప్రతినిధులు ప్రజల్ని మోసం చేసి స్థలాలు తీసుకునే ప్రయత్నం చేస్తే
యాడికి పోతారు ప్రజలు? యాడికి పోతారు చెప్పండి. రాజధానులు కట్టాలన్నా, స్మార్ట్ సిటీస్ కట్టాలన్నా భారతదేశానికి, భారత రాజ్యాంగానికి అనుబంధమైన సంస్థ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర అసలు పర్మిషన్ తీసుకోకుండా ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని అర్ధరాత్రికి అర్ధరాత్రి సెకండ్ సెటప్ను షిఫ్ట్ చేసినట్టు, ఆంధ్రప్రదేశ్ని అడి బాబుగారు జాగిరైనట్టు నైట్ నైట్ పారిపోయి వచ్చాడు కేసీఆర్ దంతే చంద్రబాబు నాయుడు. ఆ తనటంతో వచ్చి ఆ ఓటుకు నోటు కేసును డైవర్ట్ చేసేదానికి ఆ రోజు రాజధాని ల్యాండ్ పూలింగ్ సిటీ కట్టేస్తానని చెప్పేసి తీసుకొచ్చాడు. అప్పటికే బార్డర్లో ఉన్న బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి బైఫర్కేషన్ యాక్ట్ కింద ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు ఇంకా అప్పటికి రాకపోవటం, లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉంటే లక్ష కోట్లు పెట్టి రాజధాని కడతానని చెప్పి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వకుండా, ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోకుండా ముఖ్యమంత్రిని ఒక పదవి పెట్టుకొని నువ్వు రైతుల్ని 30,000 ఎకరాలు తీసేసుకొని 60,000 ఎకరాలు తీసేసుకొని ఈ చేత్తో 10 లక్షలు కొంటం, ఈ చేత్తో 1,00,000 రూపాయలు కమ్మటం, ఈ చేత్తో 10 లక్షలు కొంటాం, ఈ చేత్తో 1,00,000 రూపాయలు కమ్మటం. ఎంతమంది దళితులు బలైపోయారు అక్కడ రాజధానిలో. జరీబు భూమి అంటాడు, మెట్ అంటాడు, ఈరోజు రోడ్డెక్కి తిరుగుతూ ఉన్నారు. అర్థం పర్థం లేని అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు ఆ రోజు, నేను ఇదే మాటలు ఆ రోజు నేను అడిగానని, ఆ నా కొడుకుని లోపలేయండి, ఆ ఎల్గాడిని లోపలేయండి అని మాతో పాటు అసోసియేషన్ ఈయన దత్తపుత్రుడు ఎలియాస్ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసోసియేషన్ చేశారు.